Hey foodies, welcome to Wish My Food. Ivaldi special perfect pomfret fish fry. Dinne chanduva chepa ani kuda antaru. Idi chala chala tasty ga untundi. Okkate mullu. Easy ga tineyochu. Ee recipe ni telugu vari kante kuda Maharashtra, Karnataka, Goa vallu chala ekkuva tintuntaru. Idi nenu chala crispy ga, spicy ga, crunchy ga undetluga inka perfect ga fry avadaniki kavalsina tips tho cheptunanu. Eppudu chesina chala baa vastundi. Let's start. Munduga oka table spoon allam velluli paste, ara teaspoon pasupu, salt 1/3 చెంచా మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల నిమ్మరసం వేసి ఓ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు 1/2 కిలో క్లీన్ చేసినటువంటి చేపల్ని తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టి ఉండాలి దీని మీద. ఇప్పుడు 1 టీ స్పూన్ మసాలా పేస్ట్ చేప ముక్క మీద వేసి దానికి పైన కింద లోపల అన్ని వైపులా బాగా పట్టించండి. 500 గ్రాములకి నాకు 2 చేపలు వచ్చాయి. ఈ చేపల్ని చేపలు చేపలుగానే కాలుస్తారు. మసాలాలు బాగా పట్టించి 30 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు చేపల పైన కోటింగ్ కోసం 2 టీ స్పూన్ల శనగపిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక నానబెట్టినటువంటి చేపని అన్ని వైపులా ఈ పొడితో బాగా కోట్ చేసుకోండి. పైన కింద 1-2 సార్లు కోట్ చేయండి. అప్పుడు బాగా థిక్గా ఫామ్ అవుతుంది కోటింగ్. నేను ఈ చేపల్ని గ్రిల్ చేయడం కోసం మేర్ బ్రాండ్ వారి నాన్ స్టిక్ గ్రిల్ ప్యాన్ వాడుతున్నాను. ఇది 100% టాక్సిన్ లెడ్ క్యాడిమమ్ ఫ్రీ, ఇంకా FDA అప్రూవ్డ్ కూడా. చాలా స్పేషియస్ ఈ ప్యాన్, పైగా థిక్ బాడీతో ఉంది. దీని మీద ప్యాటీస్, బర్గర్స్, టిక్కీస్, శాండ్విచెస్ ఇలా ఏవైనా చేసుకోవచ్చు. హీట్ని ఈవెన్గా ప్రొడ్యూస్ చేయడం వల్ల గ్యాస్ కూడా తక్కువగా కన్స్యూమ్ అవుతుంది. బెస్ట్ నాన్ స్టిక్ గ్రిల్ ప్యాన్ అంటే ఇదే. ఈ ప్యాన్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంచాను, చూడండి. ఈ ప్యాన్ మీద ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్తో బ్రష్ చేసి కోట్ చేసుకున్నటువంటి చేప ముక్కలు జాగ్రత్తగా సర్ది కేవలం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఎర్రగా క్రిస్పీగా కాల్చుకోండి. ఒక్కో సైడ్ కనీసం 6-7 నిమిషాలు కాల్చుకోండి మీడియం ఫ్లేమ్ మీద. 6-7 నిమిషాల తర్వాత పైవైపు ఆయిల్ అప్లై చేసి తిప్పి మళ్ళీ 6-7 నిమిషాలు కాల్చుకోండి. ఇవి సరిగ్గా లోపలి దాకా మగ్గి పైన క్రిస్పీగా అవ్వడానికి కనీసం 18-20 నిమిషాల టైం పడుతుంది. ఈ 2 చేపలకి కనీసం 1/2 కప్పు పైనే ఆయిల్ పడుతుంది. అంచుల వెంట ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి. 20 నిమిషాల తర్వాత ఇదిగో ఇలా ఉంటుంది. ఇలా ఎర్రగా కాలేక తీసి వేడివేడిగా ఎంజాయ్ చేయండి. ఈ చేపని యాజ్ ఇట్స్గా స్టార్టర్గా మీరు అలా కూర్చొని ఎంజాయ్ చేసేయచ్చు. లేదా మిరియాల చారుతో కానీ పప్పు చారుతో కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అందరికీ నచ్చి తీరుతుంది. మీకు నచ్చిందా? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.